నమస్తే వెల్కమ్ టు నైన్టీ నైన్ టీవీ నో పర్సన్ కెన్ బి కన్సిడర్డ్ గిల్టీ ఆఫ్ ఎ క్రైమ్ అంటిల్ హీ ఆర్ షీ హాస్ బీన్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ దట్ క్రైమ్ బై ఎ కోర్ట్ ఆఫ్ లా సర్ విలియం గారో ఇంత అద్భుతమైన కొటేషన్ నాగబాబు తన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు అంటే కోర్టును నిర్ధారించేదాకా ఎవరూ కూడా దోషి కాదు నిందితులు మాత్రమే ఏ కాంటెక్స్ట్లో అన్నారు ఆయన జానీ మాస్టర్ కాంటెక్స్ట్ అర్థమైపోయింది ఇంకోటి కూడా చూడవచ్చు ఇంకోటి కూడా చేశారండి డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ యూ హియర్ దెర్ ఆర్ ఆల్వేస్ త్రీ సైడ్స్ టు ఎ స్టోరీ యువర్స్ దైర్స్ అండ్ ది ట్రూత్ సో అదొకటి హార్ట్ ట్వీట్ ఒకటి చేశారు దాంట్లో ఏముంది రాబర్ట్ ఎవాస్ చేసిన ట్వీట్ అది అంటే జస్ట్ విన్నాం కదా ఇనేంగానే నమ్మే మాకండి దానికి మూడు కోణాలు ఉంటాయి ఒకటి మీది రెండవది అవతల వాళ్ళది మూడవది సత్యం నిజమైనది అని సో ఇదంతా జానీ మాస్టర్ గురించి ఆయన చేశారని చెప్పేసి అందరూ భావిస్తున్నారు జనరల్గా నాగబాబు ట్వీట్స్ చాలా అగ్రెసివ్గా ఉంటాయి ఈసారి థాట్ ప్రవోకింగ్గా ఉన్నాయి నాగబాబులోని తాత్వికుడు బయటకు వచ్చాడు అంటే ఆయన గబాల్న ఒకళ్ళ మీద ముద్రే మాకండి బ్రాండే మాకండి వాళ్ళని జస్ట్ బికాస్ దేవర్ అరెస్టెడ్ బై పోలీస్ వాళ్ళ మీద ఏదో నేరారోపణలు చేసినంత మాత్రమే వాళ్ళు మరి వాళ్ళ అభియోగాలన్నీ కూడా నిజం కాదు నిరూపణ కావాలి అని జనసేన కూడా ఏం స్టాండ్ తీసుకుంది జానీ మాస్టర్ విషయంలో జానీ మాస్టర్ మీద కేసులు తేలేంతవరకు అతన్ని పార్టీ కార్యక్రమంలో దూరంగా ఉండండి అని చెప్పింది మంచిదే ఇప్పుడు నాగబాబు గారు ట్వీట్ ఇది ఆయన ఎక్కడా జానీ మాస్టర్ కోసం అని చెప్పి ట్వీట్ చేయలా అలా ఎవరికి వాళ్ళు ఎట్రిబ్యూట్ చేసుకుంటున్నారు జానీ మాస్టర్ని కాపాడటం కోసం లేకపోతే జానీ మాస్టర్ నిర్దోషం చెప్పే ప్రయత్నంలో భాగంగా ఆయన రకంగా ట్వీట్ చేసి ఉంటారని అని సరే ఆయన అలా అనుకున్నారో లేదో తెలియదు కానీ వైసీపీ సోషల్ మీడియా మాత్రం వెంబడే ఆయన్ని వాళ్ళ ప్లాట్ఫామ్స్ మీద వేసుకుంటా వస్తుంది ఎలాగా అయ్యా మరి జగన్మోహన్ రెడ్డి కూడా సిబిఐ కేసులో కానీ ఈడీ కేసులో కానీ ఆయనేమి దోషి కాదు కదా నిందితుడే కదా ఇదే సూత్రం ఆయనకు కూడా వర్తిస్తుందా అని నాగబాబు ఏమైనా నేరుగా చెప్పారా ఇది జానీ మాస్టర్ని ఉద్దేశించండి ఆయన మనసులో ఎందుకు అలా అనిపించింది ఆయన ట్వీట్ చేశారు అండ్ ఇంకోటి మనం లోవర్ కూడా ఒకసారి మాట్లాడుకున్నాం ముగ్గురు అన్నదమ్ములు కొన్నిదల ఫ్యామిలీలో మెగా ఫ్యామిలీలో ముగ్గురు అన్నదమ్ములు మూడు భిన్నమైన వ్యక్తిత్వాలు చిరంజీవి గారు ఆలోచనాపరులు శాంత స్వభావులు ఆయన పది సార్లు ఆలోచిస్తారు సున్నిత మనస్కులు కూడా గబాన్లో ఒక మాట తొందరగా అనరు అతి కష్టం మీద ఆయన ఏమన్నా అన్నది ఉంటే మనం ఈ మధ్యకాలంలో చూసింది ఎప్పుడంటే పార్లమెంట్ సమావేశాల్లో విజయసాయి గారు మాట్లాడిన దాన్ని గురించి అది కూడా చాలా సున్నితంగా ఏదైతే అమలుపాకుతో కొడినట్టు చెప్పారు అది ఆయన తత్వం ఇక పవన్ కళ్యాణ్ గారిది ఆలోచన ఉంటుంది ఆవేశం ఉంటుంది ఖచ్చితంగా దాని వెనక లాజిక్ ఉంటుంది ఈ మూడు కలిపి కొడతారు ఆయన మన అది ఉదాహరణ ఎక్కడ చూడాలంటే వైజాగ్లో జరిగిన వారాహి ఫేజ్ వన్ ఫేజ్ టూలో కనుక చూస్తే రౌడీషీటన్ల మీద ట్యాక్స్ అలాగే గూండా యాక్ట్ తీసుకురావటం ట్యాక్స్ ఎట్లా వేస్తామండి మొత్తం వసూలు చేద్దాం వాళ్ళు అవినీతి అక్రమాలతో సంపాదించిందంతా మొత్తం దే రిటర్న్ బ్యాక్ టు ద సొసైటీ సమాజానికి తిరిగి ఇచ్చేసి శ్రీమంతుల్లో మహేష్ బాబు లాగా నిలబడాలి అలాంటి వాళ్ళందరూ అని చెప్పేసి ఆయన సూచన లేదా వార్నింగ్ ఎవరట్టా తీసుకుంటే అట్లా అనుకోవచ్చు ఆయనది అలా ఉంటుంది నాగబాబు గారిది ఏంటంటే చాలా అగ్రెసివ్గా ఉంటుంది కొంచెం అప్పుడప్పుడు అదుపు తప్పి ఆయన ఏదో మాట్లాడారని అవతల వాళ్ళకి అర్థమవుతుంది ఆయన ఉద్దేశం అది కాదు ఆయన భాష ఏంటంటే కొంచెం కటువుగా ఉంటుంది అంతే ఆ కటువు వెనకాల ఆలోచన ఉంటుంది కానీ ఆలోచనని కటువుగా ఉండటం అనేది డామినేట్ చేయటం వల్ల నాగబాబు గారు కటువుగా కనిపిస్తూ ఉంటారు బయట ప్రపంచానికి వాస్తవంగా ముగ్గురు అన్నదమ్ముల్లో మూడు క్వాలిటీసు ఉన్నాయి ఒక్కొక్కళ్ళలో ఒక్కో క్వాలిటీ కొంచెం శాతం ఎక్కువ ఉంటుంది అన్నమాట దాని పెచ్చి ఎక్కువ ఉంటుంది చిరంజీవి గారు శాంత స్వభావులు సునీత మనస్కులు ఆ పర్సంటేజ్ ఎక్కువ ఆయన దగ్గర ఆలోచన లేదని కాదు ఆవేశం లేదని కాదు కానీ ఆయన దగ్గర సెటన్ యాక్షన్ ప్లాన్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి దగ్గర యాక్షన్ ముందర కనిపిస్తుంటుంది స్పష్టంగా కనిపిస్తుంటుంది బోల్డంత ఆలోచన ఉంటుంది దాని వెనకాల బోల్డంత హోంవర్క్ రాజ్యాంగం మొత్తం చదవటం ఎవరికైనా సాధ్యం అండి ఆయన సినిమాలు చేసుకుంటూ ఒక పక్క పార్టీని నడుపుకుంటూ రెండో పక్క మరో పక్క రాజ్యాంగం మొత్తం చదువుకున్నారు ఆయన దాదాపు కీలకమైన అంశాలన్నింటి మీద ఆయనకి పట్టుంది అదే ఆయన తరహా ఒక చెగువేర తత్వం ఆయనది పోరాట పటిమ సమానత్వం సోషలిజం అనేది ఆయన సిద్ధాంతం ఒక బలమైన హిందూ విశ్వాసి ఆయన హిందూల నమ్మకాలకు సంబంధించి ఆయనకంటూ ఒక కన్ఫైండ్ థాట్ ప్రాసెస్ ఉంది నాగబాబు గారు అట్లా కాదు మనసులో ఉన్నది ఉన్నట్టు ఇమ్మీడియట్గా చెప్పేయాలి ఎవరేమనుకున్నారో ఆయనకు సంబంధం లేదు అసలు కనీసం వాళ్ళు ఇలా అనుకుంటున్నాను కూడా ఆయన ఆలోచించరు అండ్ ఆయన అనుకుని ట్వీట్ చేసే దాంట్లో కూడా తప్పేం లేదు ఆయన పెట్టింది ఏంటి అక్కడ డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ యూ హియర్ దెర్ ఆర్ ఆల్వేస్ త్రీ సైడ్స్ టు ఎ స్టోరీ యువర్స్ దర్స్ అండ్ ద ట్రూత్ ఎన్న ప్రతిదీ నమ్మాల్సిన అవసరం లేదండి అందులో విన్న దాంట్లో మూడు ఉంటాయి ఒకటి మీది రెండోది అవతల వాళ్ళది మూడోది ఏంది అసలుది సత్యం మనకి బైబిలిక్ ఒక కొటేషన్ ఉంటుంది ఏ షల్ నో ద ట్రూత్ అండ్ గాడ్ షల్ సెట్ యూ ఫ్రీ అని సాంస్క్రిట్లో చూస్తే నాన్నదర్ దాన్ని అది సాంస్క్రిత్లో ఉన్న ఒక సూక్తికి సిమిలర్ లైన్స్లో సత్యాన్ని నాస్తి పర్వధర్మ సత్యం మాత్రమే అది నిలిచి గెలుస్తుంది దాన్ని మించిన ధర్మం లేదు అదే బైబిల్లో కూడా చెప్పింది ఏ షల్ నో ద ట్రూత్ అండ్ గాడ్ షల్ సెట్ యూ ఫ్రీ సత్యాన్ని తెలుసుకో నేను దేవుడు అన్నిటి నుంచి లిబరే లిబరేట్ చేస్తారు అంటే అంత స్వేచ్ఛిస్తారు అంటే అంత కల్మషం లేకుండా సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆల్మోస్ట్ ఎదురుగుండ సత్యమే దేవుడిగా ఆవిష్కరిస్తుంది దేవుడిగా సాక్షాత్కరిస్తుంది అని ఆ సూత్రం ఇప్పుడు ఏం చెప్పింది కూడా అదే కదా అంతకుమించి ఏం చెప్పారు ఆయన సత్యం నిలిచి గెలిచేది కాబట్టి విన్నదల్లా నమ్మకు నీదొక వా పర్సెప్షన్ ఉంటుంది అవతల ఒక పర్సెప్షన్ ఉంటుంది కానీ సత్యం అనేది మాత్రం ఒక్కటే ఉంటుంది దానికి కూడా చెప్తుంటారు కదా సత్యం ఏక విప్రం బహుదా వదంతి అని సాంస్కృతిలో ఉంటుంది సత్యం ఒక్కటే పండితులు దాన్ని రకరకాలుగా చెప్తూ ఉంటారని అదే నాగబాబు గారు కూడా చెప్పారు ఆయన్ని ఆ కోణంలో ఎందుకని చూసే ప్రయత్నం జనం చేయట్లేదు ఇప్పుడు ఆయన సీజన్డ్ ఆర్టిస్ట్ ఈరోజేవి ఆయన ఇండస్ట్రీకి రాలేదే ఒప్పేళ్ళుగా అలాగే రాజకీయాలు అండ్ కమిటెడ్ సోల్జర్ ఆఫ్ మెగా ఫ్యామిలీ ఆయన వాళ్ళ అన్నల కోసం వాళ్ళ తమ్ముడి కోసం అలా మేరుపరతంలాగా నిలబడ్డాడు ఆయన అదే క్రమంలో ఆయనకంటూ కొన్ని వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి చెప్తారు దాంట్లో చెప్పేప్పుడు కూడా ఇందులో అయితే ఎవరిని నొప్పించారని ఆయన్ని ఏదో ట్రోల్ చేసేంతటి వైసీపీ ట్రోల్ చేసే స్థాయికి తీసుకొచ్చేసింది ఏం చెప్పారు ఆయన ఇప్పుడు గబాల్న ఒకళ్ళని ఫలానా అని అన్మాకండి అని నిజమే ఎలా అంటాం కోట్లు తేల్చాలి కోట్లు తేలే వరకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిందితుడే అలా భావించి ఊరుకోవచ్చు కదా వైసీపీ కూడా ఎందుకు వెంటనే భుజాలు తడివేసుకోవటం అన్నీ మిమ్మల్ని ఎట్రిబ్యూట్ చేస్తూ ఆయన చెబుతున్నారని ఎందుకు వాపోవటం సో ఇదండి నాగబాబు గారిని సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఆయన వ్యక్తిత్వం ఏంటో తెలుసుకోండి